రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన మంత్రివర్గం నల్లధనాన్ని దోచుకుని ఇవాళ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం మంచి పద్ధతి కాదని సూచించారు వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు. నవంబర్8న పెద్ద నోట్లు చిత్తు కాగితాలే అంటూ ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన చేసిన తరువాత దేశంలో పరిణామాలు ఆందోళనకరంగా మారాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అన్నారు. సామాన్యుడి పరిస్థితి దయనీయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. అంతా కూడా తెలుగుదేశం పార్టీ దగ్గరే బలమైనటువంటి బ్లాక్ మనీ ఉన్నది తప్ప మరి ఎవ్వరి దగ్గర లేదు. ఎందుకంటే అక్రమంగా, అన్యాయంగా, లంచాల రూపంలో ఈ 2.5 సంవత్సరాల పాటు వేల కోట్ల రూపాయలు దోచుకొని మాళిగల్లో పెట్టుకున్నటువంటి వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, వారికి సంబంధించిన మంత్రివర్గ సహచరులు తప్ప మరొకరు కాదని మనవి చేస్తున్నాం. నిజంగా మీరు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరే బ్లాక్ మనీ ఉంది, మీ దగ్గర బ్లాక్ మనీ లేకపోతే కమాన్ ఎంక్వైరీకి సిద్ధంగా మనం సవాలు చేస్తున్నా, ఎంక్వైరీ వేయమని సవాలు చేస్తున్నా. అంతేకాదు ముఖ్యమంత్రి గారు, లోకేష్ బాబు గారు, మంత్రివర్గ సహచరులకి దగ్గరగా ఉన్నటువంటి బంధువుల అకౌంట్లన్నీ కూడా గత 5-6 రోజుల నుంచి ఏ విధంగా ఆవేదన వ్యక్తం